నీకున్నటువంటి విశ్వాసమును బట్టి దేవుడు నీ విశ్వాసమును బట్టి నిన్ను పవిత్రపరిచి నీకు సహాయం చేయడం మొదలు పెడతాడు, నీ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. నువ్వు వాటిని ఏం చేయాలంటే నువ్వు వాడాలా దేవుని కొరకు. నువ్వేం చేయాలా? వాడాలి. ఏం చేయాలమ్మా చెప్పాలి, ఏం చేయాలి? కొంతమందికి దేవుడు వరాలు ఇస్తే ఫ్రిడ్జ్లో పెడతారు చల్లగా ఉండాలని కదా, నిజమే కదా, నిజమేనా? కొంతమంది ప్రార్థన చేస్తే ప్రవచిస్తారు, అది గుర్తించరు. కొంతమంది ప్రార్థన చేస్తే వారికి దర్శనాలు వస్తే వారికి తెలియదు. కొంతమంది ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, అది వారికి తెలియదు. స్వస్థత జరిగింది అంటే నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కదా, వీటిని నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు. నమ్మని వారు ఈ బైబుల్ పట్టుకొని తిరుగుతారు, బైబుల్లోనే బోధిస్తారు, కానీ ఇవి కనపడవు వారికి. స్వస్థతలు కనపడవు, అద్భుతాలు కనపడవు. ఎప్పుడో ఆ కాలంలో వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, ఈ కాలంలో వరకు ఎవరికి దేవుడు ఇవ్వలేదు, ఇవ్వడు. ఎందుకు మరి నువ్వు ఇంకా కదా, ఎందుకు? మరి ఇన్ని వరాలు ఉన్నాయి, దేవుడు ఎలా ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తాడు? చూడండి ఇక్కడ 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగా ఒకడు అరవదంతలుగా ఒకడు ముప్పదంతలుగాను ఫలించును. హల్లెలూయా బ్రదర్, నేను ఫలించాలి బ్రదర్, బ్రదర్ నేను ఆశీర్వదించబడాలి, నేను చాలా బ్లెస్ అయిపోవాలి, అప్పులన్నీ పోవాలి, నా రోగం పోవాలి, నా కష్టం పోవాలి, నా బాధలు పోవాలి, నా భర్త మారాలి, నా బిడ్డ మారాలి, నా బిడ్డ వివాహం జరగాలి, నా బిజినెస్ సక్సెస్ కావాలి, నేను అన్నింటిలో బ్లెస్ అయిపోవాలి. కానీ వాక్యం వినడానికి నీ చెవులు ఏమైపోయాయి తెలుసా? మందమైపోయాయి. ఈ వాక్యం ఎక్కదు, ఈ వాక్యం లోనికి వెళ్ళదు. ఒకవేళ ఈ వాక్యం నీ లోనికి వెళ్తే నీ జీవితాన్ని మార్చే అభిషేకాన్ని దేవుడు లోనికి తీసుకొని వెళ్తాడు డైరెక్ట్గా. నీ హృదయాన్ని మార్చేస్తాడు, నీ మనస్సును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. తద్వారా నీ కుటుంబములో దీవెన ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది. వినకపోతే ప్రయోజనం ఉండదు. ఆయన విన్నాడు, ఎవరు? యెషయా. ఈ ప్రవక్త ఇంత గొప్ప ప్రవక్త ఎలా అయ్యాడు అంటే ఆయన చూసినటువంటి ఆ దర్శనాన్ని యాక్సెప్ట్ చేశాడు. దేవుడు అతన్ని అభిషేకిస్తూ ఉన్నాడు, దేవుడు ఆయన శక్తితో ప్రభావముతో ఆయన నింపుతూ ఉన్నాడు. ఎక్కడ పాపి నేను చెప్తాం తెలుసా? పరిశుద్ధమైన స్థలములో, దేవుని సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకుంటాం. అందుకనే మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, వాక్యాన్ని గ్రహించేవాడు, వాక్యాన్ని అర్థము చేసుకొని గ్రహించి వాక్యానుసారము జీవించడానికి ప్రయత్నం చేసేవాడు. అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు 60వ దంతలుగాను, ఒకడు 30వ దంతలుగాను ఫలించుననేను. హల్లెలూయ. మరి ఈ విధంగా దేవుడు ఫలించాలని కోరుతున్నాడు. నువ్వు 100వ దంతలుగా దీవించబడాలని దేవునికి ఇష్టం. నీ స్థితిని మార్చి నువ్వు బహుగా వర్ధిల్లాలని దేవుడు ఆశ. కానీ ఈరోజు చాలీ చాలని జీతముతో వచ్చే ఆ ఇన్కమ్లో మనము ఈఎంఐస్ కట్టుకోవాలా, ఇటు రేషన్ తెచ్చుకోవాలా, ఇటు రెంటులు కట్టుకోవాలా, ఇటు పిల్లల ఫీజులు కట్టాలా, బుక్స్ కొనాలా, ఏం చేయాలా? ఏం జరిగిపోతాయి? రేట్లేమో పెరుగుకుంటూ పోతున్నాయి. బైక్ నడపాలంటే పెట్రోల్ పోయాలా? కార్లు ఉండి కూడా ప్రయోజనం లేదు ఈ రోజుల్లో, పక్కన పడేయాలా? పరిస్థితులు మారిపోతున్నాయి, తారుమారవుతున్నాయి. అందుకని దేవుడు అన్నాడు ఏమన్నాడు తెలుసా? వాక్యాన్ని వినండి, వాక్యంలో లోతుగా నాటబడాలా. ఎప్పుడైతే నువ్వు గ్రహించే జ్ఞానము నువ్వు పొందుకుంటావు, నువ్వు ఫలించడం మొదలు పెడతావు. హల్లెలూయ. అంటే వాక్యంలో ఫలిస్తావు, జ్ఞానములో ఫలిస్తావు, నీ జీవితంలో కూడా ఫలించడం మొదలు పెడతావు. హల్లెలూయ.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్, ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్దామంటే యెషయా గ్రంథము. చిత్తగించుము నేనున్నాను, నన్ను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపుమనగా నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము ఈ జనులతో ఇట్లనుము మీరు సత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. ఏమన్నాడమ్మా? ఈ జనులతో ఇట్లా చెప్పమంటున్నాడంట. దేవునికి ఒక వ్యక్తి కావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలను చెప్పే వ్యక్తి కావాలి. ఎవరు కావాలి? తన్ను తాను దేవునికి సమర్పించుకున్న వారు కావాలా? దేవునికి అలాంటి వారిని దేవుడు చూసి ఎన్నుకొని వారిని ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే దేవుడు ఇష్టపడుతున్నాడో, ఎవరినైతే మార్చాలనుకుంటున్నాడో, ఎవరైతే మరి మారే స్వభావం కలిగి ఉన్నారో వారి దగ్గర పంపిస్తాడు దేవుడు. అక్కడికి వెళ్ళిపోయి ఈ విధంగా నువ్వు బోధించాలి. ఏం బోధించాలి? చదవండి. మీరు సత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. ఏమన్నాడు? మీరు సత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. గ్రహింపకుందురు. నిత్యము చూచుచుందురు కానీ నిత్యము చూచుచుందురు కానీ తెలిసి కొనుకుందురు. హల్లెలూయా. చదువుమా. వారి కన్నులతో చూచి కన్నులతో చూసి చెవులతో విని చెవులతో విని హృదయముతో గ్రహించి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఏమన్నాడు? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఆయన ప్రజల దగ్గరికి పోయి ఇలా చెప్పాలంటే ఎందుకు? మరి ఎట్లా ఉన్నారు తెలుసా? అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారు తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దాం, 11 నుంచి చదువుకుందాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇక్కడ పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కానీ వారికి కాదు. ఎవరికి కాదు? ఎవరికి కాదు అమ్మా? ఎవరికి కాదు? ఇప్పుడు చదువుతాం. కలిగిన వానికే ఇయ్యబడును, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు మరియు వారు చూచుచుండియో చూడరు, వారు చూచుచుండి చూడరు, వినుచుండియో వినకయు గ్రహింపకయునున్నారు. చాలమ్మా. ఇక్కడ కలిగిన వాడు, తర్వాత ఇంకెవరున్నారు? లేనివాడు. కలిగి ఉన్నవారు, లేనివారు. కలిగి ఉన్నవానికి ఇవ్వబడుతుంది, లేని వాని దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. కలిగి ఉన్నవాడు ఎవరు, లేనివారు ఎవరు? కలిగి ఉన్నవారు ఏమి కలిగి ఉన్నారు, లేనివారు ఏమి కలిగి లేరు. ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం ఇందాక చదువుకున్నాం, 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆయన ప్రజల దగ్గరికి పంపించాడు, వీరు కళ్ళుండి కూడా చూడలేరు, చెవులుండి కూడా వినలేరు, హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన వీరు స్వస్థత పొందలేదు, ఆశీర్వదించబడలేదు, విశ్వాసములు ఎదగలేదు, కృపావరాలు ఆత్మవరాలు ఏది కూడా వారు పొందలేదు, దేంట్లో కూడా వారు అర్హులుగా లేరు, అన్నిటిలో ఫెయిల్ అయిపోయారు. సో వీళ్ళు ఏంటంటే లేని వారిలో వీళ్ళంతా ఉన్నారు. అంటే కళ్ళుండి చూడలేని స్థితిలో, చెవులుండి వినలేని స్థితిలో మరి వీరున్నారు. వారు ఏం చేస్తున్నారంట? ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచిన మట్టుకు చూచుదురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. తర్వాత యెషయా ఆ మాటలన్నీ ప్రవచించాడు, ఆ మాటలన్నీ బోధించాడు. మరి ఆ కాలంలో ఆ సమయంలో మరి అవన్నీ కూడా ఎప్పుడు నెరవేరాయంటే యేసుక్రీస్తు కాలములో. మరి మత్తయి సువార్తలో మనం చూస్తా ఉన్నాం ఇవంతా కూడా నెరవేరినట్లుగా మత్తయి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ యెషయా చెప్పినవి, ప్రవచించినవి ఇక్కడ నెరవేర్పు.
ఎంతగా దేవుడు తప్పిస్తున్నాడండి, ప్రజలు ఎంత చెప్పినా ఎంత బోధించినా చెవులుండి కూడా అవి పనిచేయట్లేదంట. దేవుడికి అప్పుడప్పుడు కోపం వస్తుంది అనమాట, వీళ్ళని చితకగొట్టాలి, నలగొట్టాలి, ఇరగొట్టాలి, కంట్లో కారం పెట్టాలి. చిన్నపిల్లలు చదవకపోయినా అల్లరి చేసినా మనం ఏమంటాం, కంట్లో కారం పెడతాం. ఇంకా పెద్దవాళ్ళు కంట్లో సొంటి పెట్టండి రా అంటారు. ఏంటది సొంటి? మరి దేవునికి ఎంత కోపం వస్తూ ఉంటారు చెప్పండి, వస్తుందా రాదా? నీకు ఎంత చెప్పినా నువ్వు విని 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 ఎట్లా నేనేం చేస్తావు? నువ్వు అదే పని చేయ, దేవునికి తెలుసు, నా గురించి అంత దేవునికి తెలుసు, నువ్వు మటుకు మారవు. నువ్వు మార్చుకుంటే కదా దేవుడు నిన్ను పిలిచేది, నువ్వు మారితే కదా దేవుడి దగ్గరికి వచ్చి నీతో మాట్లాడేది, నీకు దర్శనం ఇచ్చేది, నీకు వరం ఇచ్చేది, నిన్ను ఆశీర్వదించేది, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించాలంటే నువ్వు ఏం చేయాలా, ఏం చేయాలా? హల్లెలూయ. అందుకే కలిగి ఉన్న వాని వలె నువ్వు ఉండాలా. కలిగి ఉన్నవానికి అన్ని కూడా దేవుడు ఇస్తాడంట. ఒక వ్యాపారి, ఆయన వేరే దేశానికి వెళ్తూ తన దాసులను పిలిచి ఏం చేశాడు, తలాంతులు ఇచ్చిపోయాడు. ఒకరికింత, 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 ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. ఆయన తిరిగి వచ్చి లెక్క చూసుకుందాం అనుకునేసరికి కొంతకాలం తర్వాత 5 తలాంతులు తీసుకున్నవాడు 5కు 5 సంపాదించి 10 తలాంతులు ఆయనకిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, బలా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేనేం చేస్తానంటే, సరే నీకు ఈరోజు నేను లాలపేటలో ఇచ్చాను, నాచరంలో ఇచ్చాను, నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు, కష్టంలో బాధలో లేమిలో అన్నిటిలో కూడా ఉండి నువ్వు ఎలా ఉన్నా నువ్వు కరిగిపోతున్నా సరే నువ్వు మటుకు పనిచేసావు, సంపాదించావు, ఎంతో కొంత ఆత్మలు సంపాదించావు, ఎంతో కొంత సంపాదించావు, 5కు 5 10 తీసుకొచ్చావు, వెరీ గుడ్. నేనేం చేస్తానంటే నేను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాను? నీకు 5 ఇచ్చాను కదా, నన్ను 10 చేసావు కదా, నేను 10 చేస్తాను, నీకు 20 ఇస్తాను, 20 ప్లేసెస్ ఇస్తాను. సరే నువ్వు 100,000 రూపాయలు సంపాదించావు, 100,000కి 100 సంపాదించి 2 లక్షలు ఇచ్చావు కదా, నేను నీకు 10 లక్షలు ఇస్తాను, ఇప్పుడు ఇంకా బ్లెస్ చేస్తాను, ఇంకా చాలా ప్లేసెస్లో నీకు నేను డోర్స్ ఓపెన్ చేస్తాను, నేను బ్లెస్ చేస్తాను, నీకు ఇది అనేకుల పనులు ఉంటాను. ఇంకా 2 తలాంతులోడు మరి ఆ వ్యక్తి కూడా, ఆ దాసుడు కూడా 2కు 2 సంపాదించి 4 తలాంతులు తీసుకుని వెళ్ళాను. అతను కూడా అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నేను నీకు కొంచెమే ఇచ్చాను, నా దగ్గర చాలా ఉంది, ఇంకా నా దగ్గర చాలా ఉంది, నేను కొంచెం ఇచ్చి నేను టెస్ట్ చేశాను. దేవుడు కూడా నీకు ఉద్యోగం ఇచ్చి టెస్ట్ చేశాడు, దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చి టెస్ట్ చేశాడు, దేవుడు నీకు కుమారుని ఇచ్చి టెస్ట్ చేశాడు, దేవుడు నీకు ఉద్యోగము లేదా నీకు ఇల్లు లేదా నీకు అనేకమైనటువంటి సంతోషాలను లేదా డబ్బు లేదా విడుదల, కొన్ని అప్పులు తీర్చి, కొన్ని సమస్యలు తీర్చి, నెమ్మది సంతోషం ఇచ్చి నిన్ను ఆశీర్వదించే క్రమంలో నువ్వు ఏం చేస్తావు, నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. దేవుడు ప్రెస్ చేశాడు, 1st మంత్, 2nd మంత్, 3rd మంత్ నువ్వు బాగున్నావు, అంత బాగుంది, 4th మంత్ నుంచి ప్రార్థన మానేశావు, సంఘాన్ని మానేశావు, నీ జీవితాన్ని విడిచిపెట్టుకున్నావు, అయిపోయింది. ఏమైందండి? అయిపోయింది అంత కథం. దేవుడు నమ్మాడు కదా నిన్ను, నమ్మలేదా? దేవుడు నమ్మాడు. నువ్వేం చేసావు? దేవుడినే మోసం చేసావు. ఎవరిని? దేవుణ్ణి. అయ్యా నేను నీ మందిరానికి వస్తాను, నేను ప్రార్థన చేసుకుంటాను, సంఘం అంతా, ఇదిగో నా కుటుంబం అంతా కలిసి మందిరంలో ఉంటాము, మందిరంలో ప్రార్థన చేస్తాము, కరోనా అంటే జంపు, పారిపోయా. హల్లెలూయ, హల్లెలూయ. చెప్పాలి నేను ధన్యుణ్ణి అని చెప్పండి. ఎందుకంటే యేసయ్య నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు చనిపోయాడు. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, వారు విన్నారు, చూశారు, హృదయంతో గ్రహించి మనసు తిప్పుకున్నారు కాబట్టి దేవుడు నచ్చలే. దేవుడు డబ్బులు ఇచ్చాడు, వారికి బ్లెస్ చేశాడు, నమ్మకంగా ఉన్నారు కొంతకాలం, తర్వాత మనసు మార్చుకున్నారు. అందుకే దేవుడు వారిని ఇష్టపడలే, పక్కన పెట్టేశాడు. అయినా కానీ యెషయా రా, నువ్వు రా, నువ్వు వెళ్ళు, నా కొరకు నువ్వు వెళ్ళి వీరికి వెళ్ళి చెప్పు, వీరికి మాటలు చెప్పు. రైట్. ఇప్పుడు మళ్ళీ యెషయా గ్రంథం 6వ అధ్యాయము. మీరు సత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు,
వారు కనులతో చూచి కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు స్వస్థత పొందకపోను. చాలా మంది చివరి క్షణాల్లో అంటే ఇంకా నీకు స్వస్థత వస్తుంది ఇంకా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు అన్న లాస్ట్ నిమిషాల్లో దేవుడి నుంచి తొలగిపోవడం ప్రారంభం. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, నీకు ఇవ్వాలి ఇంకా ఇస్తాను అని దేవుడు పెడతాడు, కానీ సాతాను ఏం చేస్తాడు, నీ విశ్వాసాన్ని కొట్టేయడానికి అడ్డుకుంటాడు. నీ బ్లెస్సింగ్ ఆ గోడ పక్కనే ఉంది. ఒకవేళ దేవుడు కనుక నీకు శక్తిని ఇస్తాను, ఆ గోడను బద్దలు కొట్టి నీ బ్లెస్సింగ్ నువ్వు తీసుకోగలుగుతావు, అవునా? కానీ ఆ సామర్థ్యం నీకు ఉన్నదని నువ్వు గ్రహించట్లే. కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని వాడాలా. విశ్వాసాన్ని వాడాలా. రోగం పోవట్లే, అప్పు పోవట్లేదు, బాధలు పోవట్లేదు. నీ విశ్వాసాన్ని వాడు. నజరేయుడైన యేసు నామములో బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థన చేయి. శత్రువు పైన దాడి చేయి. నీ రోగం పైన ప్రార్థన చేయి. గద్దించు. యేసు నామములో ఈ రోగము నుండి విడుదల కలుగునుగాక. ఈ సమస్య నుండి విడుదల కలుగునుగాక. ఈ అప్పులో నుంచి, బాధలో నుంచి, ఈ గొడవల నుంచి నాకు విడుదల కావాలి. దేవా నాకు నెమ్మది కావాలి, నెమ్మది కావాలి. ప్రార్థన చేయండి. ఈ విధంగా ప్రార్థన చేయాలా. దేవుని అడగాల. దేవుడు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడా, ఇవ్వబడదు అన్నాడా? మీరేమడుగుతారు తెలుసా? నాకు డబ్బులు కావాలి. దేవా అడుగుమన్నావు కదా, నేను అడుగుతుంటే ఇవ్వవేంటి? నేను అడుగుమన్నది వేరు, నువ్వు అడిగేది ఏంటి అని దేవుడు అడుగుతాడు. హల్లెలూయా. నీకు డబ్బులు కావాలంటే నువ్వు జ్ఞానాన్ని వాడుకోవాలా. దేవుడిని డైరెక్ట్గా డబ్బులు అడిగితే దేవుడు ఇస్తాడా? చెప్పాలి. ఇస్తాడా? ఇస్తాడమ్మా, ఇస్తాడు. కానీ మొదట నువ్వేం చేయాలి? మొదట నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. రెండవది నిన్ను పవిత్రపరచుకోవాలి. మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నాలుగవది ఈ ఆత్మ చేత నీవు దేవుడు నానా విధములైన వరములు ఇస్తాడు. అయితే వాటిని నువ్వు ఏమి చేయాలి? వాటిని నువ్వు అడగాలి దేవుణ్ణి. అప్పుడు నీ జీవితంలో ఉన్న వాటన్నిటి నుండి నువ్వు హ్యాపీగా బయటికి రాగలుగుతావు. హల్లెలూయ. నీ కట్లను తెంపివేస్తాడు దేవుడు. నీ కట్లను తెంచివేస్తాడు. నీ శాపాన్ని తీసివేస్తాడు. ఇప్పటి వరకు వాడు నిన్ను నాశనము చేయాలని కూర్చున్నాడు. నీ సంతోషాన్ని దొంగిలిస్తూ ఇక నువ్వు బ్లెస్ అయిపోతున్నావు అని నువ్వు అనుకునే లోపు ఏదో ఒక అడ్డుగోడ నీకు వేస్తున్నాడు. అయితే ఈరోజు ఆ అడ్డుగోడ తొలగిపోవునగాక, అడ్డుగోడ తొలగిపోవునగాక, ఆ గోడను దేవుడు చిన్నగా తొక్కునగాక, అది నీకు అడ్డుగా ఉండకుండా నీ ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకుందవుగాక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా, చెప్పడలేదా? దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు ఇచ్చాడు నీకు, కానీ దాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? నీకు శక్తి సరిపోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటాడు? బిడ్డా, నేను నీ జ్ఞానమునిచ్చాను కదా. నీ శక్తి, నీ సామర్థ్యం సరిపోకపోతే నీకు అసాధ్యమైంది. నాకు సాధ్యం అని నీకు తెలియదా? తెలుసా తెలియదా? చెప్పాలా. తెలుసా తెలియదా? దేవునికి తెలుసు. నీకు తెలుసా తెలియదా? నీకు కూడా తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు? నా వల్ల కాదు, నేను ప్రార్థన చేయను. ఎంతసేపు టీవీ 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 టీవీ, ఫోన్ దీంట్లో సమయాన్ని పెట్టే సమయం ఏదో కొంత సమయం దేవునికి ఇస్తే నీ జీవితం మారుతుంది కదా, మారుతుందో లేదా? కానీ ఈరోజు దేవుడు మరి ఆయన కృప నీపైన, నాపైన, మనందరిపైన కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రోజులు చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మరి ఎవరు ఎలా ఉంటారో తెలియదు. మరి వచ్చేవారం మన అందరం కలుస్తామా లేదో కూడా తెలియదు. కానీ ఒక మాట నేను చెప్తున్నా, సమయము చాలా సమీపంగా ఉన్నదని నేను చెప్తున్నా. ఈ సమయం దేవుని రాకడ కొరకు కాదు, కానీ పరీక్షకు దేవుడిని నిలబెట్టే సమయం వస్తుంది. జాగ్రత్త. పరీక్షలో పెట్టినప్పుడు నువ్వు తట్టుకోలేవు, నువ్వు భరించలేవు, పారిపోతావు, విడిచిపెడతావు దేవుణ్ణి. ఎవరో నాకు తెలియదు అంటావు. దేవుడు ఎవరో, యేసు ఎవరో నాకు తెలియదు, సంఘం ఏంటో నాకు తెలియదు, మా సంఘం అది కాదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇలాంటి పరిస్థితులు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైతే చివరి వరకు నమ్మకంగా విశ్వాసంతో దేవుని పట్టుకొని ఉంటారో వారి జీవితాలను దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. కొంతకాలమే శ్రమ ఎంతకాలం ఉంటుందండి? కొంతకాలమే. కానీ ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చును గాక.
దేవుడు మీ కుటుంబాలను వర్ధిల్ల చేయును గాక. మిమ్మలను నష్టములో నుండి, కష్టములో నుంచి, బాధలో నుంచి, వ్యాధుల నుంచి, లేమిలో నుంచి, దరిద్రములో నుండి, ప్రతి శోధనలో నుంచి మిమ్మల్ని విడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడైయుండును గాక. మీ బిడ్డలకు, మీ కుటుంబ సభ్యులందరికీ తోడునిడైయుండును గాక. చివరి వచనాలు చదవమ్మా. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను. ఆయన ఒక మాట చెప్తున్నాడు, నివాసం ఎన్నాళ్ళ వరకు నేను చెప్పాలా, ఎన్నాళ్ళ వరకు బోధించాలా? చదవమ్మా. నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో పదియవ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. చూడండి, ఎప్పటి వరకు అన్నాడు? లాస్ట్ అంతా కూడా పోయి ఏమి లేని స్థితిలో పదవ భాగం మిగులుతుంది, ఆ సమయం వరకు. అంటే అదే శ్రేష్టమైనది. సింధూర వృక్షములను నరికివేసిన తర్వాత అక్కడ ఏమి లేదు, మొద్దు అంతా కూడా వెళ్ళిపోయింది, వేర్లు మట్టుకే ఉన్నాయి. కానీ దాని పక్కలో నుంచి చిన్నగా చిగురు వస్తుంది, దాన్ని దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఇప్పటిదాకా నిలబడ్డాన్ని కూడా నరికేయబోతున్నాడు దేవుడు. కానీ దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే ఆ శ్రేష్టమైన నూతన చిగురును దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఏం చేయబోతున్నాడు తెలుసా? మనందరినీ కూడా జల్లడబట్టి బియ్యాన్ని మనము జల్లడబడితే మొదట మరి అందులో ఉన్న రాళ్ళు, అందులో ఉన్న చెత్త చెదరం అంతా వెళ్ళిపోయి, తర్వాత నూకలు కూడా వెళ్ళిపోయి, చివరికి బియ్యం మిగులుతాయి. అవునా కదా? మిగులుతాయా లేదా? మరి ఆ విధంగా మంచి ధాన్యాన్ని సేకరించే పనిలో దేవుడు ఉన్నాడు. నీవు మంచి ధాన్యముగా ఉండకుండా విరిగిపోయిన ధాన్యము, లేదా పాడైపోయిన ధాన్యము, లేదా మట్టి, ఆ విధంగా నువ్వు ఉంటే గనక నువ్వు పారవేయబడతావు. జాగ్రత్త, ఎక్కడ పడేస్తామండి దాన్ని తీసుకెళ్ళి? మట్టిలో వేస్తాం, బయట పారేస్తాం, కోళ్ళు అవి వచ్చి వాటిని తినేస్తాయి. కానీ ఏవైతే మంచి విత్తనాలు సేకరించారో వాటినే మనం వాడుకుంటాం. అదేవిధంగా దేవుడు కూడా మనలను, అంటే ఈ శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కొన్ని ఫెయిల్యూర్స్ని దేవుడు అలో చేస్తాడు నీ జీవితంలో, వాటిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలా. అంతేగాని వాటిని బట్టి కొంతమంది వెళ్ళిపోతారు దేవుడిని వదిలేసి. బ్లెస్సింగ్ లేదు, దేవుడు ఆశీర్వదించలేదని కొంతమంది వెళ్ళిపోతారు. స్వస్థత పరచలేదు దేవుడు అని కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది వాక్యం బాగాలేదని, కొంతమంది ఇంకేదైనా, అన్ని రకాలుగా మొత్తం చెదిరిపోయి మిగిలేదు ఎంతమంది తెలుసా? పదవ భాగం. 1,000 మంది ఉంటే 100 మంది మిగులుతారంట లాస్ట్. అవునా? ఆ 100 మంది కావాలా దేవునికి? దేవునికి ఎందరో అవసరం లేదంటే ఎంతమంది కావాలా? కొంతమంది. అది కూడా ఎవరు? శ్రేష్టమైన వారు. వారు పరిశుద్ధపరచుకోవాలా, వారి జీవితాలను మార్చుకోవాలా, దేవుని కొరకు నిలబడాలా, అప్పుడు దేవుడు వారికి వరాలను ఇస్తాడు. హల్లెలూయా. దేవా, ఈరోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో మరేషను దర్శించినట్లుగా నన్ను కూడా దర్శించు. ప్రభా, నేను కూడా నీ కొరకు నిలబడాలనుకుంటున్నాను. ప్రభా, నేను కూడా నీ కొరకు పనిచేసే ఒక పనివానిగా నేను ఉండాలనుకుంటున్నాను. ప్రభా, మాకు చూపించు, మాకు బోధించు, మాకు సహాయం చేయండి. మేము విన్న ఈ వాక్యము ద్వారా మా జీవితాన్ని మార్చండి. ఈరోజు మా హృదయాలను మార్చండి, మా మనసును మార్చండి. ప్రభా, మేము ప్రత్యేకమైన వారముగా, దేవుని బిడ్డలముగా, పవిత్రమైన, పరిశుద్ధమైన వారసులముగా, వారసురాలుగా మేము ఉండాలా. అట్టి విధంగా మమ్మల్ని నిలబెట్టండి, ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి, కనికరించండి. ఆలోచింపచేయు వాక్యముతో మమ్మలను బలపరిచిన మా తండ్రి, మా దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో నిన్ను ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, వాక్యము చేత బలపరచబడ్డారో వారందరినీ కూడా మీ చేతికి నేను అప్పగిస్తున్నానయ్యా. ఈరోజు ప్రభా, వారి జీవితాలను మార్చే అద్భుతమైన అభిషేకమును
వారి పైన కుమరించినందుకు వందన. ఆమేన్. ఈ కరోనా వైరస్ నుండి తప్పించే అద్భుతమైన అభిషేకాన్ని వారి పైన కుమరించినందుకు వందన. ప్రభా ఈరోజు నాయన, ప్రభా తండ్రి, నీ వాక్యమును వింటున్నప్పుడే తండ్రి నీవు అనేకులతో మాట్లాడారు ఈరోజు. మరి వారు అర్థము చేసుకునే విధముగా వారితో మీరు మాట్లాడారు. కళ్ళారా చూసి, చెవులారా విని, ప్రభా హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకునే మనుషులముగా కాకుండా, ఇదిగో దేవుడి చేత, ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడి పవిత్రమైన జీవితమును చేతపట్టి పరిశుద్ధమైన వాక్యము చేత కడగబడి నిత్యమైన విశ్వాసముతో నిత్య నివాసమునకు ప్రయాణమయ్యే వారసులముగా మమ్ము బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నా తండ్రి, తండ్రి అనేకులు ఈరోజు నాయన తప్పు మార్గములో ప్రయాణము చేస్తున్నారు. ఏది సరైన మార్గమో తెలియదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ ప్రభా నీ సత్యవాక్యమును గ్రహింపచేయు జ్ఞానము వారికి దయచేయి తండ్రి. అటు జ్ఞానము వారి జీవితానికి వెలుగును ఇచ్చును గాక. అటు కృప నీవు ప్రతి బిడ్డకును అనుగ్రహించి మేము పొందమని యేసయ్య దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.